హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్, నేను మీ మైథిలి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఫస్ట్ మొత్తం కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. సో మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే, నేను మీకు ఇండిగో గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట, అండ్ ఇండిగో పౌడర్ గురించి. సో ఇండిగో పౌడర్ గురించి వీడియో చేయమని చాలా రోజుల నుంచి అయితే నాకు కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి. సో యాక్చువల్లీ నేను ఇండిగో పౌడర్ అయితే అసలు యూజ్ చేయనండి, బట్ ఈ మధ్యలో నేను ఒక 2-3 times అయితే ఇండిగో యూజ్ చేశాను. సో నేను ఇప్పుడు యూజ్ చేశాను కాబట్టి ఆల్రెడీ, సో యూజ్ చేయకుండా అయితే నేనేం చెప్పలేను కదండి. సో కాబట్టి యూజ్ చేశాను కాబట్టి ఇండిగో గురించి ఏంటి, అసలు ఇండిగో పౌడర్ అంటే ఎలా యూజ్ చేయాలి, అది నిజంగా మనకి వైట్ హెయిర్ కి వర్క్ అవుతుందా లేదా, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. సో మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు, సో ప్లీజ్ అండి, వీడియో అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు కానీ, సో వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, ఓకేనా? సో మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటి వీడియో ఇంకొంతమందికి మంచిగా ముందుకెళ్ళడానికి సో మనకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిగో పౌడర్ అంటే ఏంటి? సో ఇండిగో పౌడర్ వచ్చేసి మనకి ఇది కూడా ఒక ఆయుర్వేదిక్ ఒక హెర్బ్ అనమాట అండి. ఇండిగో పౌడర్ కూడా ఒక హెర్బే. సో చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇండిగో పౌడర్ కూడా ఒక హెయిర్ డై అని అనుకుంటూ ఉంటారు, బట్ ఇండిగో పౌడర్ అయితే హెయిర్ డై కాదు, ఓకేనా? సో ఇండిగో పౌడర్ హెయిర్ డై కాదండి అది. సో అది కూడా మీరు హెన్నా అంటే మెహందీ లీవ్స్ ఉంటాయి కదా, హెన్నా అంటే గోరింటాకు పొడి మీరు ఎలాగైతే పెట్టుకుంటామో సో అలాగే ఇది కూడా ఒక లీవ్స్ నుంచి వస్తుంది అనమాట. సో దీన్ని ఏంటంటే మనకి తెలుగులో నీలి ఆకులు అంటారు, నీలి ఆకుల పొడి అంటారు. ఇది మామూలుగా మీకు బయట కూడా ఆయుర్వేదిక్ స్టోర్స్ లో మీకు నీలి ఆకుల పొడి అంటే ఎక్కడైనా ఇస్తారండి. అది ఇంకా మీకు ప్యూర్ కూడా ఉంటుంది. అండ్ మనకి దాన్ని ఇంగ్లీష్ లో వచ్చేసి దాన్ని ఇండిగో పౌడర్ అంటారు, ఓకేనా? సో ఇండిగో పౌడర్ అనేది మీకు వెబ్సైట్స్ లో, ఆన్లైన్ వెబ్సైట్స్ లో అన్నిట్లో అవైలబుల్ గా ఉంటుందండి. సో మీరు మంచిది మీ హెయిర్ కి ఏదైతే చూస్ చేసుకుని మంచిగా మీకు అనిపిస్తుందో అదే తీసుకోండి, ఓకేనా? సో అది ఏంటి, ఏదైతే బాగుంటుంది అనేది కొన్ని నేను పేర్లు కూడా నేను ఈరోజు మీకు మెన్షన్ చేస్తాను, అవి కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, అవైతే చెక్అవుట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిగో పౌడర్ అనేది ఏంటంటే ఇది హెయిర్ డై అయితే కాదండి. సో మీరు చాలా మంది ఏంటంటే గ్రే హెయిర్ మీద హెన్నా పెట్టే ఇండిగో పౌడర్ పెట్టాలా, సో ఇండిగో పౌడర్ డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు కదా అని అంటారు. సో కానీ ఇక్కడే మీకు చెప్పేది ఏంటంటే, ఇండిగో పౌడర్ డైరెక్ట్ గా మనం హెయిర్ కి అప్లై చేస్తే ఇది మనకి హెయిర్ అయితే బ్లాక్ అవ్వదండి, అస్సలు హెయిర్ బ్లాక్ అవ్వదు. ఇది మనకి ఇక్కడ తెలిసిపోతుంది హెయిర్ డై కాదు అని. సో ఇండిగో పౌడర్ ని మనం హెన్నా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆర్ అదే డే మీరు నెక్స్ట్ హెన్నా క్లీన్ చేసి హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత, సో ఆ డే అదే రోజు కూడా మీరు హెన్నా పెట్టుకున్న తర్వాత ఆ హెయిర్ వాష్ చేసేసుకొని షాంపూ లేకుండా, ఓకే, హెయిర్ వాష్ చేసేసుకొని మీ ఇండిగో పేస్ట్ అనేది మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా సేమ్ హెన్నా లాగానే ఒక 1.5 hours అలా ఉండి మీరు హెయిర్ అయితే వాష్ చేసుకోవాలి షాంపూ లేకుండా, ఓకేనా? అండ్ సో మీరు ఇండిగో పౌడర్ పెట్టుకున్న నెక్స్ట్ డే మీరు హెయిర్ కి ఆయిల్ పెట్టేసి తర్వాత ఆ నెక్స్ట్ డే మీరు షాంపూ చేసుకోవచ్చు, ఓకేనా? ప్రాసెస్ అయితే ఇదనమాట. సో ఇప్పుడు ఇండిగో పౌడర్ అంటే ఏంటి, అది ఎలా పెట్టుకోవాలి అనేదైతే నేను మీకు చెప్పాను కదండి. సో నేను యూజ్ చేసిన ఇండిగో పౌడర్ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది, ఓకే? సో ఇది ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళదండి. ఇది మీకు purple.com లో అవైలబుల్ గా ఉంటుంది. సో నేను మీకు ఏ ఇండిగో పౌడర్ అయితే బెస్ట్ అనుకున్నానో, సో వాటర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే ఇది అనమాట. నేను చెప్పిన కొన్ని ఇండిగో పౌడర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది. ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇది కాకుండా నేను మీకు ఇంకొక 2-3 ఇస్తాను, అవి మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, ఖచ్చితంగా మీరైతే కావాలి అనుకుంటే చెక్అవుట్ చేయండి, ఓకేనా? సో ఇండిగో పౌడర్ నేను ఫస్ట్ ఒకసారి యూజ్ చేసినప్పుడు వచ్చేసి ఆయుర్వేదిక్ స్టోర్స్ లో నేను తెచ్చుకున్నాను అనమాట, నీలి ఆకుల పొడి అని మనకు అమ్ముతారు. అండ్ సో సెకండ్ టైం ఇప్పుడు యూజ్ చేసేది వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ ఇండిగో పౌడర్, ఓకేనా? సో ఇదేంటంటే మనకి ఇండిగో పౌడర్ గురించి చెప్తాను చూడండి. ఇండిగో పౌడర్ వల్ల హెయిర్ లాస్ అవడం కానీ అలాంటివి ఏవి జరగవు. సో ఎవరైతే ఈ డాండ్రఫ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారో సో వాళ్ళు ఇండిగో పౌడర్ ని ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? అండ్ హెయిర్ ని కూడా మంచి కండిషన్ గా ఉంచుతుంది మనకి. సో అండ్ మనకి ఆల్ప్స్ గుడ్నెస్ ఇండిగో పౌడర్ వచ్చేసి ఇది 100% ప్యూర్ మనకి న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ అనమాట, నో పెస్టిసైడ్స్ అండ్ నో ప్రిజర్వేటివ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అన్ని హెయిర్ టైప్స్ కి సూట్ అవుతుంది, ఓకే? సో మనకి ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను కదా, 2 times యూజ్ చేశాను. సో కాబట్టి ప్యాకేజ్ మీకు చూపిస్తాను. దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకున్నానండి. సో ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోండి. అండ్ మీకు ఇలా ప్యాకెట్ వస్తుంది,
సో ఈ ప్యాకెట్ ని ఇట్లా మీరు కావాల్సినప్పుడు నేను కట్ చేసి వేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇందులోనే పెట్టేసుకోండి, ఓకేనా? సో ఇలా మీకు జిప్ లాక్ ఉంటుంది అనమాట. ఇట్లా లాక్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఇది ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. పాడవడం అంటే ఏముండదు, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు ఇండిగో పౌడర్ గురించి తెలుసుకున్నారు. ఇండిగో పౌడర్ నేను ఏది యూజ్ చేశాను అనేది చెప్పాను. సో ఇది వచ్చేసి మనకి 90 రూపీస్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ ఇది. సో ఇది మీకు 90 రూపీస్ పడుతుంది. ఇంకా మీకు పెద్దది కావాలన్నా ఉందనుకుంటాను, చెక్ చేయండి, ఓకేనా? బట్ ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను నేనైతే. ఆల్ప్స్ కుట్నెస్ అన్ని కూడా న్యాచురల్వి, సో బాగుంటాయండి వాళ్ళవి. కాబట్టి ఇండిగో కూడా నేను ఇందులో ట్రై చేద్దామని ట్రై చేశాను. బట్ నేను ఇండిగో పౌడర్ గురించి చెప్తున్నాను, ఆల్ప్స్ కుట్నెస్ గురించి నేను చెప్పట్లేదండి ఇప్పుడు. సో ఇప్పుడు నేను మీకు అన్ని చూపించాను కదా, ఇండిగో పౌడర్ ఎలా యూజ్ చేయాలి, ఏంటి అసలు ఇండిగో పౌడర్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు ఇండిగో పౌడర్ నేను యూజ్ చేశాను, నాకు ఎలా వర్క్ అయింది అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిగో పౌడర్ అయితే మీ హెయిర్లో ఎక్కడ గ్రే హెయిర్స్ ఉన్నాయి ఎంత కావాలో అంతే కలుపుకోండి, ఓకేనా? ఎందుకంటే మిగతా హెయిర్ మీద ఇది పనిచేయదు. అండ్ దీన్ని నేను ఎంత కావాలో అంత తీసుకున్నాను. దీంట్లో నేను ల్యూక్వామ్ వాటర్ అనమాట, మరీ హాట్ వాటర్ పోయొద్దు. అండ్ హాట్ ల్యూక్వామ్ వాటర్ పోసి నేను ఇట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేశానండి. అండ్ కలర్ చూపిస్తున్నాను కదా మీకు, ఇలా గ్రీన్ కలర్ ఉన్నప్పుడే మీరు ఇండిగో పెట్టుకోవాలి, ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, గ్రీన్ కలర్గానే ఉండాలి. అండ్ అది మళ్ళీ కలర్ చేంజ్ అవ్వకూడదు. సో ఏదైనా పాత బట్టలు ఉంటే వేసుకోండి. సో ఇవి కానీ స్టెయిన్ అయితే అస్సలు పోవు. అండ్ నేను ముందు రోజు హెన్నా పెట్టేసి దాన్ని కడిగేశాను, అండ్ వితౌట్ షాంపూ, ఓకే? వితౌట్ షాంపూతో నేను వాష్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా నాకు ఎక్కడైతే కొంచెం గ్రేస్ ఉన్నాయో నేను అక్కడ మాత్రమే, హెన్నా మీకు రెడ్ అయింది కదా అక్కడ, దాని మీద నేను ఇండుగో అప్లై చేస్తున్నానండి. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు హెన్నాకి ఎలా ఉంటారో అలాగే ఇండిగో కూడా 1.5 అవర్ అలా పెట్టేసుకొని వితౌట్ షాంపూ హెయిర్ వాష్ చేసుకోవాలి, ఓకేనా? వితౌట్ షాంపూ చూసారా, ఇట్లా బాగా డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి, అంతే. సో ఇప్పుడు నేను ఇండిగో పెట్టుకున్న తర్వాత, అంటే పెట్టుకుని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసానండి. సో ప్లెయిన్ వాటర్తో వాష్ చేసిన తర్వాత హెయిర్ ఇది. అండ్ నాకు యాక్చువల్లీ ఇక్కడ కొంచెం గ్రే హెయిర్ అయితే ఉంది. అండ్ హెన్నా పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా అయిందనమాట. అండ్ మీకు ది షేడ్ మీకు కనిపిస్తుంది కదా, ఓకే? ఇక్కడ మీకు షేడ్ కనిపిస్తుంది కదా, బ్రౌన్ కలర్గా షేడ్. హెయిర్ అయితే బ్లాక్ అయిందండి, హెయిర్ అయితే బాగా బ్లాక్ అయింది. ఇండిగో అప్లై చేసిన తర్వాత ఈ రోజు నేను ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకున్నాను. అండ్ రేపు అంటే టుమారో, అంటే రేపు మీరు ఈవినింగ్ అలాగా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసి ఫుల్గా, అండ్ మళ్ళీ నెక్స్ట్ డే మీరు షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి, ఓకేనా? ఇంత ప్రాసెస్ ఉందన్నమాట ఇండిగోకి. అండ్ నేను ఈ వీడియోలో ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్తున్నానండి. అండ్ నాకైతే ఇండిగో ఇంతకు ముందు ఒక 2 టైమ్స్ ట్రై చేశాను, ఇప్పుడు కూడా ట్రై చేశాను, బట్ చేంజ్ చేస్తూ ట్రై చేశాను అనమాట. ఇంతకు ముందు ఇండిగో వేరే కంపెనీది ట్రై చేశాను, ఇప్పుడు వచ్చేసి ఆల్ప్స్ కుట్నెస్ ట్రై చేశాను. ఇంతకుముందు ట్రై చేసినప్పుడు అయితే సో ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోయి ఇక్కడ ఫ్రంట్ లో మొత్తం హెయిర్ అయితే చాలా హెయిర్ లాస్ అయిందండి. సో మీకు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, న్యాచురల్ ప్రొడక్ట్స్ అయినప్పటికీ కూడా కొంతమందికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయని చెప్పడానికి ప్రూఫ్ ఎవరంటే నేనేనండి. సో ఈ వీడియో నేను చాలా రోజులుగా క్లియర్ కట్ గా నేను అంతా చూసి చేయాలి అని చెప్పేసి ఈ వీడియో ఇప్పటి వరకు నేను ఇండిగో గురించి అస్సలు పోస్ట్ చేయలేదు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో క్లియర్ గా మొత్తం కనుక మీరు చూసారు అంటే మీకు అంతా అర్థమైపోతుంది, ఓకేనా? అండ్ ఇదనమాట నేనైతే నాకు ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మీరు నా ఫేస్ చూస్తే, మార్నింగ్ ఎప్పుడైతే ఇండిగో పెట్టి వాష్ చేసిన ఒక 2 మినిట్స్ కంతా నాకు విపరీతమైన సివియర్ హెడ్ఏక్ అయితే స్టార్ట్ అయిందండి. అంటే ఏంటండి ఆ హెడ్ఏక్? ఇండిగో వల్లే వచ్చిందా అని మీరు మళ్ళీ క్వశ్చన్ వేస్తారేమో. ఎస్, ఇండిగో పౌడర్ వల్లే వచ్చిందని నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే దిస్ ఈజ్ మై సెకండ్ టైం. ఇండిగో బాగుందండి, హెయిర్ అయితే బ్లాక్ చేస్తుంది. అండ్ హెన్నా తర్వాత చూడండి హెయిర్ వాష్ చేసిన తర్వాత. ఒకటండి నేను చెప్తుంది ఏంటంటే, నాకు హెడ్ఏక్ వచ్చింది, సో ఇంతకు ముందు హెయిర్ ఫాల్ అయింది, కాబట్టి నేను ఇంక ఈ ప్రోడక్ట్ జోలికి పోకూడదని నాకు అర్థమైపోయింది. సో మీరు కూడా ఇండిగోతో కనుక మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఖచ్చితంగా చూపించినట్టయితే ఇంకా ప్రోడక్ట్ మీరు యూజ్ చేయడానికి పనికి రారు. సో అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఓకేనా?
సో అంతేకాని ఇండిగో పౌడర్ ఏదో అది బాగలేదనో, సో ఇదేదో డయ్యా అంటే ఇదేదో న్యాచురల్ ప్రోడక్ట్ కాదా, ఇవన్నీ నేను చెప్పలేదండి. దిస్ ఈజ్ ద న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది మనకి హెన్నా ఎలాగైతే లీవ్స్ తో తయారు చేస్తారో అలాగే నీలి ఆకులు అనే ఆకులతోటి దీన్ని తయారు చేస్తారు. సో కాబట్టి మీరు ఏమి మీకు కనుక ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, హెయిర్ ఫాల్ కాలేదు, సో మీకు పెట్టుకున్న వెంటనే మాకు హెడ్ ఏక్ ఎలా తెలుస్తుంది అంటారేమో, సో హెడ్ ఏక్ మీకు పెట్టుకున్న హెయిర్ వాష్ చేసిన వెంటనే కూడా మీకు తెలిసిపోతుందండి. మీకు సరిపోలేదు అంటే మీకు సివియర్ హెడ్ ఏక్ అయితే వస్తుంది, సో ఇంకా కూడా లైట్ గా హెడ్ ఏక్ అయితే ఉంది. సో నేను ఇక్కడితో ఇంక ఇండిగో అయితే స్టాప్ చేసేద్దామని అనుకుంటున్నాను. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, సో ప్రతి ఒక్కరికి మీకు కూడా ఇండిగో గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా, నేను ఏమైనా చెప్పడం మర్చిపోయింటే సో ప్లీజ్ అండి కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా? సో అదండి మరి ఇండిగో పౌడర్ అండ్ హెన్నా ఎలా పెట్టుకోవాలి, ప్రొసీజర్ ఏంటి అది మొత్తం చెప్పేశాను కదా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, ఓకేనా? సో వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ క్లిక్ చేయండి, ఓకేనా? సో ఓకే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.